ఉంటూ పద్యశివాయ. ఈ రోజు నేను మా పూజాగదిలో ముగ్గు వేస్తున్నానండి, ఒకసారి చూద్దురు. దాంతో పాటు మా ఇంటి ముంగిట కూడా ముగ్గేశాను, గడపకి కూడా వేశానండి. ఒకసారి ఎలా ఉందో చూసి చెప్పండి. ఫస్ట్ టైం నేను చాక్ పీస్తో తీసుకొని తర్వాత వైట్ కలర్తో పెయింట్ వేసానండి. ఆ తర్వాత నా దగ్గర ఓన్లీ రెడ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మాత్రమే ఉన్నాయి. లాక్డౌన్ కదండి, బయటికి వెళ్ళలేము, ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి. ఇలా పెయింట్ వేసానండి మొత్తము. దీంతోపాటు మీరు అక్కడ కనబడుతుంది కదండి ముగ్గు, ఐ మీన్ గుమ్మం మీద డిజైన్, అది ఫస్ట్ టైం వేసానండి, ఫస్ట్ అటెంప్టే. పర్లేదు, బాగానే వేసాను అనుకుంటున్నాను. అండ్ నాకు మళ్ళీ మా హస్బెండ్ ఏమైనా అంటారేమోనని నాకు బాగొచ్చు అది ఇది అని చెప్పాను, కానీ డైరెక్ట్ అటెంప్ట్ ఎంతన్నా మనం వేసింది సాటిస్ఫాక్షన్ వేరండి. అది బాగుండనండి, బాగలేకపోయానండి, అది వేరు. దీంతోపాటు నేను మీకు నేను మొత్తం వేసిన ముగ్గులన్నీ మీకు చూపిస్తాను వన్ బై వన్ వీడియోస్. మీకు మాత్రం నచ్చిద్ది అనుకుంటున్నాను, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కొంచెం చెప్పండి, నేను ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ చూడండి నా వీడియోస్ పెడుతున్నాను, మిగిలిన ముగ్గులన్నీ ఎట్లా వేసానా అని. గ్రానైట్తో కంపేర్ చేస్తే టైల్స్ మీద పెయింట్ వేయడం కష్టంగా అనిపించిందండి. చాక్ పీస్తో ఫస్ట్ టైం అవుట్లైన్ గీసుకున్న అది కనపడలేదు. బాగా ఆలోచించి ఇంకా క్రేయాన్తో అవుట్లైన్ గీసుకొని దాని మీద పెయింట్ వేశాను. టైం కూడా ఎక్కువ తీసుకుంది, గ్రానైట్ మీద ఈజీగా వేయగలిగాను. సరే కదండి, నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తాను మీరు మిస్ కాకుండా చూడగలరు. థ్యాంక్ యూ.